दुर्गे स्मृता हरसि भीतिमशेष दिन्तो स्वस्तैः स्मृता मतिमतीव शुभं ददासि दारिद्र्य दुःख भयहारिणी कात्वदन्या सर्वोपकार करणाय सदात्र चित्ता। నాకు ఈ జన్మనిచ్చిన ప్రత్యక్ష దైవాలు తాడే మొట్టమొదటిగా సంస్మరిస్తూ నాకు అక్కల దగ్గర నుంచి ఈ వచ్చిరాని నాలుగు పలుకులు పలకటం నేర్పినటువంటి ప్రతి గురువుకి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈనాటి అత్సంగ తెలుగు 6వ వార్షికోత్సవ సభలో నాతో పాటు సభాసీనులైనటువంటి విద్వన్మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారికి, శ్రీ రంగారావు గారికి, పద్మిని గారికి, జెన్నీ గారికి, అలాగే సభాసదులైన విద్వాంసులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని మించకుండా ప్రసంగించడానికి ప్రయత్నం చేస్తాను. అత్సంగా తెలుగు, ఇందాక రంగారావు గారు చెప్పుకున్నట్లుగా ఆ తెలుగు శబ్దం వింటేనే ఎంత ఆనందం కలుగుతుందండి. రాణ్ మహీంద్ర కవీంద్రు రత్నాల మేడలో పసిడి గిన్నెల బుగ్గు పాలు త్రాగి సోమయాజుల వారి హోమవేదికలపై అల్లారు ముద్దుగా ఆటలాడి శ్రీనాథుల సువర్ణ సీసమాలికలలో హాయిగా తూగుటుయ్యాలలూగి భాగవతుల వారి పంచపాళీలలో మెత్తని శయ్యల బొత్తిగిల్లి విజయ విద్యానగర రాజవీధులందు దిగ్గజముల మీదనే తిరిగి తిరిగి హంసు జయభేరి దశల మోగించుకున్న ఆంధ్ర కవితా కుమారి జయోస్తు నీకు, ఆంధ్ర కవితా కుమారి జయోస్తు నీకు. కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు మన తెలుగు కవిత్వము యొక్క ఆ పనస తొనల్ని ఆ సీస పాదాలలో మనందరికీ ఎప్పటికప్పుడు జుర్రుకోండిరా, ఎప్పటికప్పుడు ఆస్వాదించండిరా అని అద్భుతంగా ఇచ్చారు. రాణ్ మహీంద్ర కవీంద్రు రత్నాల మేడలో పసిడి గిన్నెల ఉగ్గు పాలు త్రాగి, వెంటనే ఇక్కడ కూర్చున్న మీ అందరికీ అర్థమవుతోంది నన్నయ్య భట్ అక్కడ ప్రారంభమైంది. ఆ కవీంద్రు రత్నాల మేడ చూడండి, ఆ పదాలు కూడా ఆ మహానుభావుడు ఎంత సందర్భోచితంగా ప్రయోగించాడు. భారతంలో ఉన్న ప్రతి పద్యం కూడా రత్నాలు, అందువల్ల ఆ రత్నాల మేడలో ఆ అమ్మాయి పుట్టిందట, తెలుగు కవిత్వము అనేటువంటి చిన్న పాప పుట్టింది. అది అక్కడ నన్నయ్య భట్టు గారి భారత రత్నాల మేడలో పసిడి గిన్నెల్లో బంగారుపు గిన్నెల్లో ఉగ్గుపాలు దాగిందట మొట్టమొదట. ఇక అమ్మాయి పెరిగి పెద్దదవుతోంది, నెమ్మదిగా ఎక్కడికి వచ్చిందట, సోమయాజుల వారి హోమవేదికలపై అల్లారు ముద్దుగా ఆటలాడి. రెండవది తిక్కన సోమయాజులు, మహానుభావుడు భారతాన్ని 15 పర్వాలు నిరాఘాటంగా మనందరి హృదయాల్ని రంజింపచేయటానికి తను గావించిన సృష్టి తక్కువల చేతం కాదు అని ప్రసిద్ధి పొందినటువంటి కవి బ్రహ్మ ఆ తిక్కన గారి యొక్క హోమవేదికలపై, అంటే పవిత్రంగా ఉంది తెలుగు కవితా కన్య అని చెప్పటం కోసం ఆ హోమవేదికల మీద చక్కగా అల్లారు ముద్దుగా ఆటలాడుకుందట మన తెలుగు కవిత్వం అనేటువంటి అమ్మాయి. తర్వాత నెమ్మదిగా పెరుగుతోంది, ఉయ్యాలు లూగారు కదా చిన్నమ్మాయి కదా, ఎక్కడ ఉయ్యాలు లూగింది అంటున్నాడంటే మహానుభావుడు, శ్రీనాథుల సువర్ణ సీసమాలికలలో హాయిగా తూగుటుయ్యాలలూగి. శ్రీనాథుడు మహాకవి, సీస పద్యాలు చాలా సుప్రసిద్ధాలు,
అవి చదువుతూ ఉంటే నిజంగా సుకవితాయజ్ఞస్తి రాజ్యేన కిమ్ అన్నాడు భర్తృహరి మహాశయుడు. అంటే మంచి కవిత్వం కనుక ఉంటే రాజ్యంతో పనేంటబ్బా, ఇంత మాట అండి అది. సుకవిత ఏది అస్తి, మళ్ళీ అక్కడ చాలా జాగ్రత్త పదాలండి, కవితాయజ్ఞస్తి కాదు సుకవితాయజ్ఞస్తి. మంచి కవిత్వం కనుక దొరికితే ఇక అసలు రాజ్యంతో పనిలేదు, అందులో ఉండిపోవచ్చు అన్నాడు. అందుకే మహానుభావుడు, మీ అందరికీ తెలుసు మన ప్రాచీనుడైనటువంటి ప్లేటో అరిస్టాటిల్ని ఒక మంచి మాట చెప్పాడు, ఆయన కవిత్వాన్ని నిషేధించండి, కవిత్వాన్ని నిషేధిస్తూ లేకపోతే ప్రజలందరూ కూడా ఆ పానీయపు యొక్క ఆస్వాదంలో మునిగిపోయి మిగతా పనులన్నీ చేయరు, దేశం యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది, అంత మత్తు కలుపుతుంది ఆ కవిత్వం అంటే ఏమిటనుకున్నావో. అందువల్ల కవిత్వాన్ని కావ్యాలాపంశ్చ వర్జయేత్. ప్రాచీనోక్తి ఉంది, ఆధునిక కాలంలో కూడా పాశ్చాత్య దేశాల్లో కొన్నింట్లో అమలు చేశారు కూడా. అంటే నేను మొత్తం మీద మీకు చెప్తుంది ఏంటంటే, మంచి కవిత్వం ఎక్కడ ఉంటే అక్కడ మనం ఒక భ్రమరంలాగా ఎగరాలండి, ఎగిరి సుఖవిత్వం ఎక్కడుంది 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 అన్వేషి, విద్య అర్థి, విద్యని అర్థిస్తూ ఉండాలి, అప్పుడు మంచి కవిత్వం దొరుకుతుంది. ఈ బీపీలు ఇలాంటి రోగాలన్నీ కూడా పక్కకి తప్పుకుంటాయి, అంత ఆనందం కొలిపేటువంటిది. అందువల్ల హోమవేదికల మీద అల్లారం ముద్దుగా ఆటలాడుకుంది శ్రీనాథుల యొక్క ఆ సీసా మాలికలలో, ఆ ఉయ్యాలు లేసేట అక్కడ ఆ ఉయ్యాలలో చక్కగా ఊగులాడిందట. మరి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, మరి అమ్మాయికి మెత్తగా పడుకోబెట్టాలి కదా, చిన్న అమ్మాయి కదండి, మెత్తగా పడుకోబెట్టాలి కదా, ఎక్కడ పడుకోబెట్టాలి, ఇంకెవరండి, నల్ల నీ బాటు మహానుభావుడు భాగవతుల వారి పంచపాళీలలో మెత్తని శయ్యలబుద్ధిగిల్లి. అంత కమ్మగా పద్యాన్ని నడిపిస్తాడు, మెత్తగా ఉంటుంది ఆ పద్యం విన్న కొద్దీ. అందువల్ల ఆ పంచపాళీలు ఆ వరండాలలో చక్కగా భాగవతుల వారు భాగవతం రాసినటువంటి మన అందరికీ అక్షర భిక్ష పెట్టినటువంటి ఆ బమ్మెర పోతనామాచ్యుల వారి యొక్క ఆ వరండాలలో చక్కటి చిన్నపిల్లలకి అమ్మ యొక్క చీరలు మెత్త మెత్త చీరలు వేస్తారు చూడండి, అలాగే పద్యానికి మెత్తటి శయ్యలేసేట మహానుభావుడు పోతమ్మ గారు. ఆ మెత్తని శయ్యల్లో ఈ అమ్మాయి అటు ఇటు అటు ఇటు దొర్లిందట మన తెలుగు కవిత్వం. తర్వాత విజయ విద్యానగర రాజవీధులందు దిగ్గజముల మీదనే తిరిగి తిరిగి, ఇక ప్రస్థానం ఎలా మొదలైందో చూడండి, పెరిగి పెద్దది అవుతోంది, చివరికి 15వ శతాబ్ది 16వ శతాబ్ది వచ్చేసరికి ఆ విద్యానగర రాజవీధుల్లో దిగ్గజాలు, అష్టదిగ్గజాలు సాహిత్యంలో మర్చిపోలేనటువంటి వారు వాళ్ళ మీద విహరించిందట. అటువంటి కంచు జయభేరి దశల మ్రోగించు, జయభేరిని దిక్కులన్నింటిలోనూ మోగించుకుందట, అటువంటి కవితా కన్య ఆ కవిత తెలుగు కవితా కుమారి, నీకు ఎల్లప్పుడూ జయము కలుగుగాక అని ఆలనాడు ఆశీర్వదించిన కరుణశ్రీ ఈనాడు గనక ఈ సభకు కనుక వచ్చి ఉంటే ఓ అత్సంగా తెలుగు వ్యవస్థాపకులు మీకు కూడా జయోస్తు అని ఆశీర్వదించి. ఎందుకనంటే ఈ రోజులు ఎలా అయ్యాయో నాకంటే మీకే తెలుసు. ప్రతి వాడు కూడా ఎవడికి వాడు తనకి తానుగా ఒక ద్వీపం నిర్మించుకుంటున్నాడు. పక్కవాడితో మాట్లాడితే స్వార్థం స్వార్థం స్వార్థం, హాయిగా గుండె నిండుగా మాట్లాడేటువంటి వాళ్ళు కరువైపోయారు. ఏది మాట్లాడితే ఏదొస్తుందో అని చెప్పి ఎవడికి వాళ్ళం పక్కకి తప్పుకుంటున్నటువంటి రోజుల్లో తెలుగు సాహిత్యాన్ని తెలుగు పద్యాన్ని బతికించాలి బతికించాలి. ఇవాళ కాదు ఇవాళ కాదు, మేము తరగతి గదుల్లో కూడా నేను తాపత్రయపడింది అందుకోసమే, మా వాళ్ళకి చెప్పేది అందుకోసమే. నువ్వు చెప్పేటువంటి 50 మందికి 100 మంది బాగుపడతారని కాదు, కానీ 50 మందిలో ఒక 5గురైనా నువ్వు చెప్తుండు, నీ సబ్జెక్ట్ ఏదైనా సరే అది బాటనీ కానీ జువాలజీ కానీ నైతికతతో ముడిపెట్టు, రసోచితంగా రసమయమైనటువంటి, ఎందుకంటే తెలుగులో రసం ఉండాలండి, రసం లేని బతుకు నీరసం. అందుకే రసం తప్పనిసరిగా ఉండాలి ఆహార పదార్థాల్లో, రసం అందుకే పెట్టారండి. ఎంత లౌకిక జీవితంలో ఎంత కలిసిపోయిందో చూడండి, రసం తినేటువంటి తిండిలో ఉండాలి, చక్కటి పుష్టినిస్తుంది శరీరానికి, ఆ రకంగానే రసం జీవితంలో ఉండాలి.
చక్కగా నలుగురం సత్పృదయులు దొరకాలి. అందుకే రాజశేఖరుడు అనేటువంటి అలంకారికుడు నేను కవికి కాదు నమస్కారం చేసేది, నేను సత్పృదయుడికి నమస్కారం చేస్తానన్నాడు. ఎంత గొప్ప విషయం అండి, సత్పృదయుడికి నమస్కారం. సత్పృదయుడు అంటే ఏంటి? సమానమైన హృదయం అంటే తనతో సమానమైనటువంటి హృదయం. కవిత్వం చాలా మంది రాస్తారు, కానీ ఆ కవిత్వాన్ని విని అనుభూతి చెంది పరవశించి నలుగురికి దానిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని పంచగలిగేటువంటి మహోదాత్తమైనటువంటి వాడు సహృదయుడు. అటువంటి వాడికి నమస్కారం అన్నారు. అటువంటి సహృదయుల్ని వందలు కాదండి, వేల సంఖ్యలో ఉన్నటువంటి అత్సంగా తెలుగుని ఇంత చక్కగా నడుపుతున్నటువంటి మన పద్మిని గారికి, రంగారావు గారికి, ఇంకా ప్రసాద్ గారికి, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అత్సంగా తెలుగు ఇలాంటి వార్షికోత్సవాలు అనేకం జరుపుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ పద్యాలు చదివేటువంటి అవకాశం నాకు ఇచ్చారు. పద్య కవులందరికీ కూడా వినమ్రపూర్వకమైనటువంటి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా బాగా చదవండి, ఇంకా బాగా చదవండి. ఏ పద్య కావ్యం కనపడితే టీకాలతో సహా లభిస్తున్నాయి. నేషనల్ డిజిట్ లైబ్రరీ ఉంది, మీకు కావాలంటే పుస్తకాలన్నీ మేము ఎక్కడ కొనగలమంటే మీ అందరికీ చెప్తున్నాను. నేషనల్ డిజిట్ లైబ్రరీలో 40 లక్షల పుస్తకాలు ఉన్నాయి. 40 లక్షల పుస్తకాలు మీకు ఓపిక ఉండాలే, కానీ పుస్తకంతో సహా వాళ్ళు పెట్టారండి. ఖరగ్పూర్ ఐఐటి వాళ్ళ యొక్క సహకారంతో పుస్తకాలు ఎన్ని ఉన్నాయండి, మన తెలుగు పుస్తకాలు, మన సంస్కృత పుస్తకాలు. మీకు ఏ పుస్తకం అలా కొట్టుకుంటే మీ అదృష్టవశాత్తు మీరు కోరుకున్న పుస్తకం లభించవచ్చు. టీకాలతో సహా ఉన్నాయి పంచకావ్యాలు, టీకాలతో సహా ఉన్నాయి. చదవటమే మన బాధ్యత. అందువల్ల చదువుతూ ఉంటే, ఎంత చదువుతూ ఉంటే మన మాటలో అంత మరిపించేతనం వస్తుంది, అంత మురిపించేతనం వస్తుంది. చక్కగా అది మీరందరూ, ఎందుకంటే ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసం ఉన్నారు కాబట్టి మీలో ప్రతిభ ఉంది పద్య కవుల్లారా, కానీ వ్యుత్పత్తిని అభ్యాసాన్ని ఆ రెండింటిని మాత్రం విడవకండి. వ్యుత్పత్తి అంటే పాండిత్యం. పుస్తకాలు చదవాలి 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 చదవాలి, వ్యుత్పత్తి వస్తుంది. వచ్చిన దాన్ని అభ్యాసం చేస్తూ ఉన్నాడు, అప్పుడు ఇంకా జగజ్జేగీయమానమైనటువంటి ప్రకాశంతో మీరు ఉజ్వల భవిష్యత్తు కలిగిన వారు అవుతారని మేము అందరినీ ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అత్సంగా తెలుగు నిర్వాహకులకి మీకు మరోమారు పతంజలి నమస్సుమంజలి.